ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः वंडटं वड्डिंचटं कळलुगा अंगीकरिस्तारु वड्डिंचटंतो पाटुगा वड्डनिकि चेसे एर्पाट्लु कूडा चाला गोप्पगा उंडालनि भाविस्तारु इवन्नी तिनेवाळ्ळु लेकपोते प्रयोजनं उन्नाया लेवु कदा तिनेवाळ्ळु उन्नप्पुडे रुचिगा वंडालनि अंदंगा वड्डिंचालनि अनिपिस्तुंदि కనక తినటం కూడా ఒక కళ తినటం కళ అండి నిజమే కళే కాదని ఎలా అంటాం చాలామందికి ఆ సంగతి తెలియదు తినడం తెలియదా కళం తెలియదా అంటే రెండూ కూడానేమో అనిపిస్తూ ఉంటుంది నిజమా అంటే గమనించండి ఇద్దరు ముగ్గురు తింటూ ఉన్నప్పుడు ఒకళ్ళని చూస్తే మనకి అప్పుడే భోజనం చేసి ఉన్నా ఆకలి లేకపోయినా మనం కూడా తినాలి అన్న భావన కలుగుతుంది మరికొంతమందిని చూస్తే ఆకలి కూడా పారిపోతుంది తినాలన్న ఓహే రాదు ఏమిటి అంటే ఒక తీరులో తినడం అన్నది ఉంటుంది మనకి ఏ క్రమంలో తినాలి ఎలా తినాలి అన్నది ఈ పద్ధతి నిజానికి ఆయుర్వేద శాస్త్రం చెప్పిందే గాని శాస్త్రం దాకా వెళ్ళకపోయినా మనకి ఎప్పటి నుంచో ఒక సంప్రదాయంగా వస్తూ ఉంది ఇంట్లో పెద్దల నుంచి పిల్లలకి పిల్ల అలా వరుసగా సాధారణంగా ఎక్కువ ప్రాంతాల వాళ్ళు చేసేటటువంటి పని ముందు పప్పన్నం తినమంటారు ఎందుకు అంటే ఖాళీ కడుపుతో ఉండండి ఈ రోజుల్లో లాగా టిఫిన్లు తినేసి అవి ఉన్న పద్ధతి కాకుండా మామూలుగా ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండేటటువంటి పాతకాల పద్ధతుల్లో మొట్టమొదట పప్పన్నం ఎందుకు తినమంటారంటే పులుపు కారం ఎక్కువ గనక ఉన్నట్టయితే ఆ జీర్ణరసాలు అధికంగా వచ్చి ఇబ్బంది కలుగుతుంది సాఫ్ట్ అని ఆంగ్లంలో చెప్తూ ఉంటారలా హాయిగా ఉండే కమ్మగా ఉండే పదార్థం తిన్నట్టయితే అరుగుదల బాగుంటుందని ఆ తర్వాత మిగిలినవి తిన్నా చిట్ట చివరికి పులుసు చారు లాంటివి అయ్యాక చిట్ట చివరిలో మజ్జిగ కానీ పెరుగు కానీ తినమన్నారు మజ్జిగ శ్రేష్టం కాకపోతే అప్పుడప్పుడు పెరుగు కూడా తినచ్చు ఎందుకు అంటే ఆ చిట్ట చివర తినేటప్పటికీ అది నోటిలో ఉండి మనకి జీర్ణక్రియకి పనికొచ్చేటటువంటి మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని క్రియేట్ చేసి నోరు ఏమీ పాడవకుండాను అంతేకాకుండా చిట్ట చివరిలో పెడుతుంది కనుక ఈ నోటి నుండి ఆహారం ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ దాకా ఉండే అన్న వాహిక ఏదైతే ఉందో దాంట్లో ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండడానికి తోడ్పడుతుంది ఈ పద్ధతి బాగానే ఉంది సరే మధ్యలో అటు ఇటు మార్చుకున్నా మజ్జిగ మాత్రం ముందెవరూ తినరు కదా దానికో పద్ధతి అయితే ఈ క్రమంలో కాకుండా కొంతమంది ఏమిటో దీంట్లో అది దాంట్లో ఇది కలిపేసుకుంటూ ఉంటారు దేని రుచి ఎలా ఉంటుందో తెలియదు ఏదో పప్పులో కొద్దిగా యావకాయ లాంటిదో నంచుకోవడం అన్న తెలుగు వాళ్ళందరికీ అలవాటే గనక అట్లాంటివి ఒక్కటి రెండు అంశాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు కానీ మిగిలినటువంటివన్నీ ఎట్లా ఉంటాయి కొంతమంది తింటూ ఉంటే ఈ అన్నం మెతుకులు చుట్టూ పడతాయి ఒళ్ళో పడతాయి అంతేకాదు కంచంలో పడతాయి లేక విస్తరి దాంట్లో పడతాయి అలా పడి అన్ని ఆధరువుల మీద అన్నం మెతుకులు ఉంటాయి చూస్తూ ఉంటే తినాలని అనిపించదు అక్కడి నుంచి పక్కగడిపోబుద్ధేస్తుంది పైగా కొంతమంది తింటూ ఉంటే ఈ పెనిమలకు అంటుకుని ఈ గడ్డానికి అంటుకుని చుట్టుపక్కలు అంటుకుని ఒళ్ళో పడుతూ ఉంటాయి ఇంకా కొంతమంది మహానుభావులు ఉంటారు వాళ్ళు పెద్దగా త్రేనుస్తూ ఉంటారు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఉంటారు అని చప్పరిస్తూ ఉంటారు ఆ తర్వాత గట్టిగా కొరుకుతూ ఉంటారు గడగడ నీళ్లు తాగుతుంటే కూడా శబ్దం వచ్చేట్టుంటుంది పక్కనున్న వాళ్ళకి అక్కడికక్కడ విస్తరి వదిలి వెళ్ళిపోవాలన్న భావన కలుగుతాయి వాళ్ళు చేసేటటువంటి శబ్దాలకి మనం తింటూ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి తినాలన్న భావన కలగాలి మరి కొంతమందిని కనుక చూసినట్టయితే చక్కగా ఏ పదార్థానికి ఆ పదార్థం ఉంటుంది ఒకదాని మీద ఒకటి పడదు ఒకదాని తర్వాత ఒకటి అన్నంలో కలుపుకుని నెమ్మదిగా తింటూ ఉంటారు ఎంత పొందిగ్గా తింటున్నారండి ఆ వేళ్లతో మృదువుగా కలుపుకుంటూ తింటూ ఉంటారు ఎందుకంటే ఆ తినేటప్పుడు వారి ముఖ కవళికలు కూడా మనిషికి వాళ్ళు ఎలా తింటున్నారు అన్నది అర్థమవుతాయి కొంతమంది అదేదో శిక్ష అనుభవిస్తున్నట్టుగా మొహమంతాదోలా పెట్టుకుని అక్కడేదో ఒక ఫ్లైట్ మిస్ అవుతామన్నంత హడావిడిలో గబా 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 బొక్కుతూ ఉంటారు నవ్వులుతారో లేదో తెలియదు వాళ్ళు తింటుంటే మనకేమిటో గాబరా వస్తుంది ఏమిటి ఇట్లా తింటున్నారు అని ఆ తొందరపాటు కానీ ఆ హడావిడి కానీ ఆ మింగటం కానీ ఇలా ఎగరేసుకుంటూ తినడం కానీ శబ్దాలు చేయడం కానీ చేస్తుంటే ఎంత చికాగ్గా ఉంటుందండి
సహపంక్తిన కూర్చున్న వాళ్ళకి లేక వడ్డిస్తున్నటువంటి వాళ్ళకి. అట్లా కాకుండా ఇందాక నిన్న మరొకళ్ళు కొంతమంది తింటున్నప్పుడు ఎలా ఉంటుంది, ఏ పదార్థానికి ఆ పదార్థం విడిగా కలుపుకొని చక్కగా కలుపుకున్న తీరు మునివేళ్లతో మృదువుగా కలుపుకుంటూ ఉంటే ఆ కలుపుకున్న తీరులోనే అబ్బా ఎంత బాగుంది వీళ్ళు కలుపుకున్నది, ఓ ముద్ద మనం కూడా అడుగుదామా అనిపిస్తుంది. అందుకే తల్లి బాగా తల్లో ఇంట్లో ఉన్నటువంటి నాయనమ్మో అమ్మమ్మో వీళ్ళెవరన్నా చక్కగా ఇలా కలపడం తెలిసిన వాళ్ళు ఉంటే పిల్లలు వాళ్ళ దగ్గర చేరతారు, మాకు కూడా అన్నం పెట్టవా, మాకు కూడా ముద్దలు పెట్టవా అని. ముద్దలు పెట్టవా అని అడిగేటంతా మృదువుగా చక్కగా కలుపుకుని తినాలంతే కానీ చూసేవాళ్ళకి భీతావహంగా తినడం అన్నది పద్ధతి కాదు. ఇందాక అన్నట్టు ఆ తింటున్న ఆస్వాదన తెలియాలి. ఎందుకు అంటే మనిషి నోటితో మాత్రమే తింటాడనే భ్రమలో ఉన్నాం మనం, కాదండి పంచేంద్రియాలతోనూ తింటాడు. చూడంగానే రంగు ఆకర్షిస్తుంది ఎంత బాగుందో అని. అన్నం తెల్లగా శ్రీనాథుడు వర్ణిస్తాడు, వెండి కొండలాగా అన్నం బంగారంలాగా పప్పు ఉన్నాయి అంటాడు. ఆ రెండు కలిపి దాని మీదేదో బ్రహ్మాండంగా నెయ్యి వేసుకుని తిన్నాను అని వర్ణిస్తాడు అనుకోండి, అటు బంగారపు కొండలాగా పప్పు, వెండి కొండలాగా అన్నం తెల్లగా ఉంటే బాగుంటుంది. అంతేగాని మాడిపోయి రంగు మారి ఉంటే ఏముంటుంది, అందుకే అసలు రంగు సరిగ్గా లేకపోతే తినబుద్ధి కాదు. ముఖ్యంగా భారతీయులు తినేటటువంటి ఆహారంలో శాకాహారం అంతా కూడా ఎంత వర్ణ సమ్మేళనంతో ఉంటుందంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఒక్కొక్కదానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి రంగు ఉంటాయి. గుమ్మడికాయ మంచి పసుపు లేక నారింజ రంగులో ఉంటుంది, ఆకుకూరలన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి మాడగొట్టకుండా ఉంటే, అంతే కదా. ఇలా అన్ని రంగుల్లో ముందు కంటి ఆకర్షిస్తుంది, దాని నుంచి వచ్చేటటువంటి వాసన ముక్కు ఆస్వాదిస్తుంది, మంచి రుచికర హితవైన శబ్దాలు వినపడాలి. అప్పడాల్లాంటివి తుంచుతుంటే చెవికి ఆహ్లాదంగా ఉండాలి, కానీ అసహ్యంగా ఏదో ఏదో కొట్టినట్టు విరగొట్టినట్టు ఉంటే ఆ జోలికి వెళ్ళాలని అనిపించదు, ఇంత కష్టపడి తినాలనిపిస్తుంది. అలాగే చెయ్యి స్పర్శకి అది ముట్టుకుంటే ఎక్కువ వేడి కాకుండా ఎక్కువ చల్లన కాకుండా సమానంగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా హాయిగా ఉండాలి. ఇలా పంచేంద్రియాలతో తింటూ ఉంటే ఆ తింటున్న వాళ్ళ ముఖంలో ఉండే ఆనందం చూసి వండిన వాళ్ళకి ఎంత సంతోషం కలుగుతుందండి. కళాకారుడికి చప్పట్లు ప్రోత్సాహం కలిగించినట్టుగా వండినటువంటి వారికి తింటున్నవారు బాగుంది అని మెచ్చుకుంటే బాగుంటుంది, మెచ్చుకోకపోయినా కనీసం బాగుందన్న భావన ముఖంలో కనపడేటట్టుగా తింటే బాగుంటుంది. అంతేకాకుండా దాన్ని పొందికగా తింటే పక్క వాళ్ళకు కూడా చూసి తినాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళు లేచి వెళ్ళేదాకా వీళ్ళ అన్నం దగ్గరికి రారండి. కొంతమంది పక్కన కూర్చుని భోజనం చేయడం ఇష్టం ఉండదు కొంతమందికి, వాళ్ళు తింటూ ఉంటే అన్ని పక్కలకి ఆ నోట్లో నుంచి మెతుకులు విసరబడుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళ దగ్గరికి ఎవరు పెడతారు, దరిదాపుల్లోకి చేరబుద్ధి కాదు. అంతేకాదు భోజన విషయంలో కొన్ని నియమాలు పాటించాలని కూడా మన వాళ్ళు చెప్పారు. ఇది కళ అవునో కాదో కానీ వాళ్ళు చెప్పిన నియమాలు మాత్రం తప్పనిసరిగా పంక్తి భోజనంలో పాటించాలి. అంటే పంక్తి భోజనం అంటే ఈ రోజుల్లో కింద కూర్చోబెట్టి పెట్టట్లేదు, కానీ అది డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కావచ్చు, బఫే కావచ్చు, ఏదైనా కావచ్చు, తింటూ ఇది బాగుండలేదు అని మాత్రం పొరపాటున అనకూడదట, అది మర్యాదట. బాగుంటే బాగుందండి, పులిహార చక్కగా ఉంది, ఇంకొంచెం తినండి, పరమాన్నం చాలా రుచిగా ఉంది, మరోసారి వేసుకుంటే తప్పు లేదు, ఏదో ఫలానా కూర చక్కగా వేగింది లేదా ఇంకోటి ఏదో బాగుంది అని చెప్పడంలో తప్పు లేదు, కానీ చండాలంగా ఉంది, ఇందులో ఉప్పు ఎక్కువైంది, అందులో కారం లేదు అని అనకూడదట, ఇది మర్యాద కాదు అని నిషేధించినటువంటి అంశం. ఎందుకంటే చాలామందికి ప్రత్యేకంగా ఉప్పు కారాల ఎక్కువ తక్కువలు తెలియవు, తింటారు అంతే, ఎక్కువ ఉన్నా తింటారు తక్కువ ఉన్నా తింటారు. ఎప్పుడైతే ఒకళ్ళు కామెంట్ చేశారో అది బాగుండలేదు అని ఇంకా వాళ్ళ మనసులో అభిప్రాయం ఏర్పడి తినరట, అందువల్ల అవతల వాళ్ళు తినకుండా చేసినటువంటి పాపం చుట్టుకుంటుంది గనక పొరపాటును కూడా అటువంటి మాట అనకూడదట. తప్పుంటే దోషం ఉంటే అవతల వెళ్ళి చెప్పచ్చు, ఎదుగో సాంబార్లు ఉప్పు ఎక్కువైనట్టుంది, కాస్త పులుసు కలిపిపోయడమో బెల్లం వేయడమో ఏ నాలుగు ఉడకబెట్టి ఆలుగడ్డ ముక్కలు వేయటమో చెయ్యండి, అందులో నొప్పు తగ్గుతుంది అని వంట చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలి, కానీ ఇతరులు వినేటట్టుగా చెప్పకూడదు అని నిషేధించారండి మన వాళ్ళు. అంతేకాకుండా అందరూ ఒకేసారి భోజనం మొదలుపెట్టడం, అవతల వాళ్ళు తినేదాకా ఆగటం, పంక్తి భోజనాలు ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలు,
భోజనాలు చేసేటప్పుడు ఇప్పుడు బంతి భోజనాలు లేవు, మనకు అట్లాంటివి పట్టింపు లేవు అని అనుకున్న ఇంట్లో కుటుంబ సభ్యులైనా అందరూ కలిసి ఒక్కసారి భోజనానికి కూర్చోవడం, అందరూ కలిసి ఒక్కసారి పూర్తి చేయడం, అంటే ఒకళ్ళు త్వరగా తిన్నా ఆ ఆఖరి వాళ్ళు తినేదాకా ఎదురు చూడడం, ఇలాంటివైనా నేర్చుకుంటే భోజనం దగ్గర పాటించినటువంటి పద్ధతులు మన సంబంధ బాంధవ్యాలని చాలా పెంపొందిస్తాయని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చెప్పడం దేనికి, మనకే అనుభవంలో తెలుస్తూ ఉంటుంది కనుక. ఆ విధంగా భోజనం చేయడంలో ఉన్న మెలకువలు తెలుసుకోవాలండి. అదొక కళాత్మక, అసలు భోజనం చేయడం అన్నది ఒక వైభోగం. భోజనం అంటే ఇందాక నేను చెప్పినట్టు ఒక నోటితో ఒక పదార్థం తినడం అని కాదు, పంచేంద్రియాలతో తినడంతో పాటు మనస్సుతో తినడం కూడా ఉంటుంది. ఈ మనస్సుతో తినడం అన్నది ఎక్కడుంటుంది అంటే కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడుకుంటూ తిన్నట్టయితే బాగుంటుంది. అందులో ఒకళ్ళకొకళ్ళు నీకు ఇది ఇష్టం కదా ఇంకొంచెం తిను అని అంటే ఎక్కడ కడుపు నిండిపోతుంది, మనస్సు నిండిపోతుంది, సంతృప్తిగా ఉంటుంది కనుక. ఈ విధంగా తినడం అనేటటువంటి దానిని ఒక అద్భుతమైన కళగా ఎలా మలచుకోవాలో, తినడం ఒక కళ అని చెప్పకుండానే దానికి సంబంధించిన విశేషాలు మనకి పెద్దవాళ్ళు చాలా చెప్పారు, నియమ నిబంధనలుగా పాటించవలసినటువంటి వాటిగా. ఇందాక ఒక పళ్ళెంలో ఎంత బాగా కలుపుకుంటారో చెప్పడమే కాదండి, కొంతమంది నవ్వులుతున్నా ఎంత అందంగా తిన్నారన్నట్టు ఉంటుంది. ఇలా వేళ్లతో మునివేళ్లతో తీసుకుని నోరు తెరిచి నోట్లో అన్నం పెట్టుకున్న తీరు కానీ, నవ్వులుతున్నటువంటి తీరు కానీ, ఇవన్నీ కూడా ఎంతో ముచ్చటగా అనిపించి మనకు కూడా తినాలి అన్న భావన కలుగుతుంది. చిట్టచివరిగా చెప్పే మాట ఏమిటంటే, తినడం అన్నది నాలుకకి మాత్రమే కాదు, పంచేంద్రియాలకి మాత్రమే కాదు, మనసుకు కూడా సంబంధించింది కనుక అన్నీ నిండేటట్టుగా, మనం తింటుంటే ఎదుటి వాళ్ళకి తినాలనే భావన కలిగేటట్టుగా చాలా అందంగా ఆహ్లాదకరంగా తిందాం. భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, అనుభవించొద్దని లేదే, అందంగా అనుభవిద్దాం దాన్ని. అయోమయంగా, అస్తవ్యస్తంగా, చిందరవందరగా, చెడగొట్టుకోకుండా ఆనందంగా అనుభవిద్దాం. స్వస్తి.